పిఠాపురం సభలో మాజీ మంత్రి వర్యులు బండారు సత్యనారాయణమూర్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను మేము అధికారంలోనికి వచ్చిన వెంటనే రాజశేఖర రెడ్డి విగ్రహాలు బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ దానికి నిరసనగా ఈ రోజు మేజర్ పంచాయతీ పరవాడ గ్రామంలో పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ ఆదేశాల మేరకు పరవాడ సంతబైలు వద్ద దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం బండారు సత్యనారాయణమూర్తి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు। రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న బండారు సత్యనారాయణమూర్తి డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ తో జోహార్ వైఎస్ఆర్ అంటూ నిరసన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు పరవాడ జెడ్పిటిసి పైల సన్యాసరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ విగ్రహాల జోలికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తక్షణమే ఆయన వ్యాఖ్యలు విరమించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పరవాడ మండల వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు పరవాడ ఉప సర్పంచ్ బండారు రామారావు మండల పార్టీ అధ్యక్షులు బొద్దపు చిన్నారావు ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు పి బోనంగి సర్పంచ్ బండారు కల్పన రాజశేఖర్ కలపాక సర్పంచ్ బోండా కనకారావు కన్నూరు సర్పంచ్ గొల్లవల్లి శ్రీను కృష్ణవేణి వెన్నెలపాలెం ఉప సర్పంచ్ వెన్నెల సన్యాసరావు పెందుర్తి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పైల అప్పలనాయుడు పరవాడ మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ కోన రామారావు పరవాడ పెద్ద చెరువు రైతు సంఘం అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు కోండ్రపు తాతాజీ పైల సత్యనారాయణ బొబ్బిలి నందవరపు శ్రీను కవళిరాజు బండారు కృష్ణబాబు వెన్నెల సింహాద్రి పైల పైడంనాయుడు పైల హరీష్ అయ్యబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మాజీ శాసనసభ్యులైనటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వైఎస్ఆర్ విగ్రహాలను కూడా మేము అధికారంలోకి వచ్చినట్టే బంగాళాఖాతంలో కలుపుతానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఎవరూ టచ్ చేయలేరనే విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటే లక్షలాది కోట్లాది మంది అభిమానుల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। ఈరోజు రాష్ట్రంలో వివిధ పథకాలు అనేకమైనటువంటి పథకాలు చిన్నపిల్ల దగ్గర నుంచి ముసలయ్య వరకు జీవన విధానంలో జరిగే ప్రతి కష్టంలోనూ ప్రజలతో ఉండే పేద ప్రజలతో ఉండేటువంటి స్కీములకు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు వారి విగ్రహాలని బంగాళాఖాతంలో కలుపుతాడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలోని తెలుగు వారందరినీ కూడా బంగాళాఖాతంలో కలుపుతారనేది మేము భావిస్తున్నాం। కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన వారి యొక్క స్టేట్మెంట్ ఉపసంహరించుకోవాలి। రాజశేఖర రెడ్డి గారు కాదు కదా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి జోలికి వచ్చినా కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ సేవలు చూస్తూ ఊరుకోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ఛార్జ్గా పరవాడ మరి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మరి పిఠాపురం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నీ కూడా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి ఆయన మాట్లాడటం చాలా అమానుషం, మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే వాళ్ళకి అధికారం వచ్చే పరిస్థితి లేదు, ఆ విషయం వాళ్ళకే తెలుసు। అయినప్పటికీ వైఎస్ఆర్ విగ్రహాలనే కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా దారుణం। ఇటువంటి వ్యాఖ్యలు మనం ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతూ తక్షణమే పేషెంట్గా క్షమాపణ చెప్పాలని వైఎస్ రాజశేఖర విగ్రహాలు కానీ వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ మరి ఆయన కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ టచ్ చేస్తే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేమైతే మరి వాళ్ళు హెచ్చరిస్తున్నాం। తక్షణమే ఆయన తరగా వ్యాఖ్యలు ఉపసంహరించుకొని మరి పార్టీ నాయకత్వానికి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తూ మరి ఈరోజు మీరు మన రాజశేఖర విగ్రహానికి బాలాభిషేకం చేసుకొని ఈ రాష్ట్రానికి మరి అభివృద్ధి ప్రదాత దివంగత ముఖ్యమంత్రి అందరి గుండె చప్పుడు ఆయన చనిపోతే మరి సుమారు 700 మంది మరి కార్యకర్త కూడా చనిపోవడం జరిగింది। అంత అభిమానం ఉన్న నాయకుడిని ఈ రకంగా ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదం। తక్షణమే ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి, ఉపసంహరించుకోకపోతే మా కార్యాచరణ మళ్ళీ మేము వెల్లడిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।